ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145:18. సహోదరి సహోదరులారా, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను అని. ప్రియులారా, భక్తిహీనులు అర్పించి బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు అని. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాణియందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలుసుకొనుచున్నాము. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము అని. ప్రియులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు మొరపెట్టు వారికందరికీ నీవు సమీపముగా ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీ కాయస్థకరమైన మార్గము మాయందున్నదేమో చూడమని, నిత్య మార్గమున మమ్మును నడిపించమని, మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.